रोजु निर्गे पार्लमेंट देश प्रधान गारू तेलंगाना राष्ट्र पट्ला ताना अक्कसु वेल्लगक्कडमे काकुंडा विभजन अनेदी प्रजास्वाम्य पद्धतिलो जरगलेदन्नट्टु दानि मीद चर्चने जरगनट्टु असलु निन्न जरिगिनटुवंटि पार्लमेंट्लो ई बजेट मीद प्रसंगिंचवलसिनटुवंटि प्रधानमंत्री गारु ऐदु राष्ट्राल एन्निकल्नि दृष्टिलो उंचुकोनि तन इष्टं उन्नट्टु मरि एदि पडिते अदि मात्लाडेटुवंटि परिस्थिति रावडं चाला दुर्मार्गमैनटुवंटि चर्य असलु ई देशंलो तेलंगाण राष्ट्रं उंडो लेदो अने विधंगा मरि केंद्र प्रभुत्वं प्रवर्तिस्तुन्नटुवंटि तीरु దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా ఈ రోజు రాష్ట్ర తెలంగాణ వ్యాప్తంగా కూడా మరి ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితులు రావడం ఒక దేశాన్ని పరిపాలించేటువంటి పద్ధతులు మరి ఈ ఒక నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి దుర్మార్గంగా వివరిస్తున్నటువంటి తీరు ఆయన నిన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాపర్ గా చేయలేదని మరి నీకు అధికారం ఇచ్చారు కదా 8 సంవత్సరాల నుంచి నువ్వు అధికారంలో ఉన్నావు కదా మరి గుడ్డి గుర్రాలకి మన పండు దోముతున్నావా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా వాళ్ళు సరిగ్గా చేసిందో లేదో పక్కన పెడితే నీకు అధికారం ఇచ్చారు राज्यांग प्रकार विभजन जरूर मरी विभजन संबंधी चट में हामील अवसर अभी पक्न ईद राष्ट्र एन करी अब उत्तर प्रदेश राष्ट्रीय देश में అఖిలేష్ యాదవ్ గెలుస్తాడనేటువంటి భయం ఇప్పటి నుంచే పుట్టుకొని ఆయన మాట్లాడుతున్నటువంటి ప్రవర్తన ప్రజాస్వామ్యంలో కూడా నియంత పరిపాలన నడవదు ఈ రోజు ఈ దేశంలో నరేంద్ర మోడీ రాజ్యాంగం నడుస్తుంది ఈ రోజు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగానికి ఎవరు అతిథులు కారు ఆ విషయాన్ని పక్కన పెట్టి నా ఇష్టం ఉన్నట్టు నేను ప్రవర్తిస్తా నా ఇష్టం ఉన్నట్టు నేను చేసుకుంటా ఏదైనా ఎలక్షన్ ని దృష్టిలో ఉంచుకొని చేసుకుంటా అని నేను చూస్తున్నాను ఉత్తరప్రదేశ్ లో ఐటీ రిపోర్ట్స్ గాని ఇంటెలిజెన్స్ గాని మరి సర్వే రిపోర్ట్లు మరి సమాజ్వాది పార్టీ గెలుస్తుందనగానే కాశీలో పోయి డ్రామాలు చేశాడు అయోధ్యలో పోయి డ్రామాలు చేశాడు ఆ తర్వాత మొన్న చిన్నజేయర్ స్వామి దగ్గరికి వచ్చి అక్కడ డ్రామాలు చేశాడు నిన్న పార్లమెంట్ లో మొన్న రాజ్యసభలో డ్రామాలు చేస్తా ఉన్నాడు ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు చెప్పింది రాజ్యాంగాన్ని సవరణ చేయాలని చెప్పారు ఎందుకంటే ఒక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మరి బ్రహ్మాండమైనటువంటి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టుకున్నాం ఈ రోజు మిషన్ కాకతీయ మిషన్ భగీరథ భూగర్భ జలాలను పెంచుకున్నాం దాంతో పాటు ఇంటింటికి నీళ్లు ఇస్తున్నాం ఈ రోజు మన రైతాంగానికి సాగునీరు గానివ్వండి అదే విధంగా ప్రజలకు తాగునీరు గానివ్వండి అద్భుతమైనటువంటి ప్రగతి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతుంది మరి ఇంత బ్రహ్మాండమైనటువంటి ప్రగతి ఒకవైపున జరుగుతూ రెండో వైపున రైతు బంధు రైతు బీమా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ప్రవేశపెట్టి దీంతో పాటు ఈ దేశంలో లేని విధంగా మరి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తున్నటువంటి తరుణంలో ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంది మేము ఇంత అద్భుతంగా చేస్తున్నాం కదా 7.5 సంవత్సరాలలో
ఇంత పెద్ద దేశానికి మీరు ప్రధానమంత్రి కదా మీరు కూడా చేయొచ్చు కదా అవసరం అనుకుంటే రాజ్యాంగాన్ని సవరించుకోవచ్చు కదా అని అనేకమైనటువంటి అంశాలు చెప్పిండు సముద్రంలో నీళ్లు పోతునే దాని వాడుకోవాలని చెప్పిండు పవర్ ప్రొడక్షన్ పెంచుకోవాలని చెప్పిండు ఈ దేశంలో 15 లక్షల ఉద్యోగాల ఖాళీని అది భర్తీ చేయమని చెప్పిండు ఆ విషయాలన్నీ మాట్లాడకుండా బీజేపీ నాయకులు కుక్కలలాగా బౌ 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 అని మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారిని దిగజార్చిండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు అంబేద్కర్ గారు నాకు పేటెంట్ హక్కు ఉంది అంబేద్కర్ గారి విషయంలో ఆర్టికల్ 3 ప్రకారం ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ గారు ఆర్టికల్ 368 దాంట్లో అవసరం అనుకుంటే సభను చేసుకోవాలని చెప్పి ఆయన రాజ్యాంగం రాసినప్పుడే చెప్పిండు 105 సార్లు ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కేంద్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని సవరణ చేశారు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ రాజ్యాంగంలో ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలని ఏకంగా కమిటీ చేశారు ఈ దుర్మార్గులకు అవన్నీ కనిపించవు ఈ రోజు దళితులన్న అనగారిన ప్రజలన్న మరి గిరిజనులన్న మైనారిటీలన్న అంటరాని వాళ్ళ కింద మరి ఈ బీజేపీ పార్టీ చూస్తా ఉన్నది ఈ రోజు రామానుజ స్వామి సమతామూర్తి అక్కడ పెట్టిన కార్యక్రమం ఏంది ఈక్వాలిటీ గురించి అంటే ఈ రోజు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి సమానత్వంతోని కుల మతాల కతితంగా అందరూ కూడా సమానంగా ఉండాలనేటువంటిది రామానుజ స్వామి గారు 1000ల కింద పెట్టినటువంటి అసలు ఆ కార్యక్రమానికి పోయే నైతిక అర్హత కూడా ఈ ప్రధానమంత్రికి లేదు ఎందుకంటే నీ పాలనంతా విభజించి పాలించే పాలన కదా మీరు మతాలను విడదీసి కులాలను విడదీసి ఈ రోజు మీరు కేంద్రాన్ని నడిపిస్తుంది మీరు కదా ముఖ్యమంత్రి గారంట ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఎయిర్‌పోర్ట్ పోలేదంట ఏ పోవాలి కంపల్సరీయా రాజ్యాంగంలో ఇక్కడ ఉందా ఏ కంపల్సరీయా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక మంత్రి మరి అక్కడ రిసీవ్ చేసుకోవడానికి అపాయింట్ చేశారు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు రాలేదు ముఖ్యమంత్రి గారు ప్రైమ్ మినిస్టర్ ని కించపరిచారు అని మాట్లాడుతూ అవు రాలేదు ఈ 7.5 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చినా అని చెప్పి రావాలి ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇచ్చిందని రావాలా రైట్ రాయల్ గా మాకు వచ్చినటువంటి హక్కులని మీ ప్రభుత్వం కాలరాస్తుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి టిఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయకముందే మరి 7 మండలాలను మీరు గుంజుకొని ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినటువంటి వాస్తవం కదా దాంతో పాటు ఏరి ఇండియన్ అమ్మేసినవని సిగ్గు లేకుండా పార్లమెంట్ లో చెప్తారు ఏ అమ్మడానికి అన్ని ప్రభుత్వం వచ్చింది ఈ రోజు బ్రహ్మాండంగా నడుస్తున్నటువంటి ఎల్ఐసి ని అమ్ముతామని చెప్పి సిగ్గు లేకుండా పార్లమెంట్ లో చెప్తారు ఇక్కడ కింగరేణి కోల్ మైన్ ఈ రోజు సింగరేణి అనేది తెలంగాణ రాష్ట్ర హక్కు అక్కడ ఉన్నటువంటి కార్మికులు కర్షకులు దాని మీద ఆధారపడే లక్షలాది మంది కుటుంబాలు దాంట్లో 49% షేర్ కేంద్ర ప్రభుత్వం అనుకుంది 51% తెలంగాణ రాష్ట్రం అనుకుంది దాన్ని కూడా అమ్మడానికి పెట్టిందంటే మన సిగ్గు ఉన్నదని ప్రభుత్వానికి సింగరేణి జోలికొస్తే తెలంగాణ మళ్ళొకసారి బగ్గుమంటది ఈ దేశంలో మీ పతనానికి నాంది బలుకుతదనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖ ఉక్కు మా అక్కు అన్నటువంటి ఆ ప్రభుత్వానికి సంబంధించి ఆ రాష్ట్రానికి సంబంధించి దాన్ని కూడా అమ్మేస్తారు ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మా ఇష్టానుసారం అమ్మేసి దానికి గొప్ప పేరు పెట్టారు డిస్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి ఈ రోజు హైదరాబాద్ సిటీలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో
ప్రభుత్వ అవసరాలకు ఒక ఎకరం అంతం అంటే ఈ బీజేపీ వాళ్ళు కుక్కల లెక్క బౌ 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 అని అరుస్తారు. మరి నీ కేంద్ర ప్రభుత్వానికి చెప్పు, ఈరోజు సింగరేణి ఎందుకు అమ్ముతున్నారో చెప్పు. రెండోది రాష్ట్రంలో మీరేం సహకరించిందని రావాలి. డిమానిటేషన్ విషయంలో మేము సహకరించినాం, ఈ దేశానికి ప్రెసిడెంట్ అయ్యేటప్పుడు సహకరించినాం. కానీ మీరు మీ ఇష్టం ఉన్నట్టు మీ ప్రవర్తన చేసుకొని చినజీవర్ స్వామి గారి దగ్గరికి వచ్చిన కార్యక్రమం ఏంది? అక్కడ రాజకీయాలు మాట్లాడతారు ప్రైమ్ మినిస్టర్ గారు. ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? ఎందుకు ఉత్తరప్రదేశ్లో మీ పీఠం కదులుతారని భయం వేస్తుందా? ఏం చేసిందని చెప్పి రాష్ట్రానికి.